కదలగాది ఇవన్నీ యేసుక్రీస్తు లాంటి వారు ఎవరో లేరండి. ఆయనే నేనే మార్గం, ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరో లేరు. ఆయనకు రుజువులేంటి? ఆయన చేసిన పనులు. ఒక పామరుడు పండితుడయ్యాడు యేసుక్రీస్తులో, చేపలు పట్టుకునే జాలరి సంఘానికి ప్రతినిధి అయ్యాడు, అతని పేరు పేతురు. ఆయన సంఘానికి వచ్చిన తర్వాత సంఘంలో నిలబడి ఆయన ఇచ్చిన రుజువులేంటో తెలుసా? 3000 మంది మారడానికి ఊరకే మారారు అనుకుంటున్నారా? ప్రజలు ఊరకే మారరు, ప్రజలకి కళ్ళకు కట్టొచ్చినట్టు వింటే చూస్తే మారుతారు. ప్రజలకు ఆ ప్రసంగమే చేశాడు పేతురు, ఆ ప్రసంగమే చేశాడు. ఆ ప్రసంగం తాగడికి 3000 మంది ఒక్క రోజులో మారిపోయాడు. ఏ ప్రసంగం చేశాడు? ఈరోజు మనం చేస్తున్న ఈవే, ఈ ప్రసంగమే ఆ రోజు యెరూషలేము నడిబొడ్డున చేశాడు. చూస్తారా అపోస్తల కార్యములు, త్వరగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం నుండి. ఇశ్రాయేలీ వారులారా, నా మాటలు వినుడి. దేవుడు నజరుడైన యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను నీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పన అనే భవిష్యత్ జ్ఞానంను అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. ఇశ్రాయేలు వారులారా, ఈ మాట మీరు గమనించండి, నజరుడైన యేసు మహాద్భుతాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు. ఆయన దేవుడు కుమారుడు అనడానికి ఇవే రుజువులు. మన మధ్య వచ్చిన వారు ఎవరు ఇన్ని వండర్స్ చేయలేదు. నజరుడైన యేసు దేవుడు కుమారుడు అనడానికి ఇదే రుజువు. ఇంకొక రుజువు ఏంటో తెలుసా? ఆయన మరణించాడు, దేవుడు ఆయన తిరిగి లేపాడు. ఇది దేవుని కుమారుడు అనడానికి రుజువు. మీకు ఇంకా విట్నెస్ ఏంటో తెలుసా? మనకిష్టమైన రాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కింగ్ డేవిడ్. మనకు నచ్చుతారు కదా బాగా అన్నాడు ఇశ్రాయేలీయుల్ని. రాజైన దావీదు మనకు బాగా తెలుసు. మీరు దావీదే గొప్పవాడు అనుకుంటున్నాడు, దావీదు కన్నా నేను చెబుతున్నా నజరుడైన యేసు చాలా గొప్పవాడు. ఎందుకో తెలుసా? నేటికి ఆయన సమాధి దావీదు సమాధి మన మధ్యనే ఉందన్నాడు. యేసు సమాధి మాత్రం ఖాళీగా ఉందన్నాడు. నమ్ముతారా? నమ్మరు అనేసరికి వెంటనే అన్నారు పేతురు, మారు మనసు పొందడానికి మేము ఏం చేయాలయ్యా అంటే, యేసు నామాన్ని స్వరక్షకునిగా అంగీకరించండి, మీ పాపాలు మీరు ఒప్పుకోండి, మారండి అనగానే వేల మంది వచ్చి మారిపోయి బాప్తిసం తీసేసుకున్నారండి. చెప్పండి, యేసుక్రీస్తు మార్గం అనడానికి ఎన్ని రుజువులు కావాలండి సమాజానికి? ఎన్ని రుజువులు? ఇన్ని వండర్స్ చేసిన వారు సమాజంలో ఒక్కరు జీవించండి? ఒక్క నీతి సూత్రాలు చెప్పారు కాదని, నీతి సూత్రాలు చెడినక తమ్ముడు, చెడు చూడక బ్రదర్, ఇవే కదా చెప్పారు. అవి కాదు, వండర్స్ చేసిన వారు చెప్పండి. నీతి సూత్రాలు చేయడమే కాదు, సమాజానికి వండర్స్ చేసి చెప్పారు. చేసి జీవించాడు, మరణించి తిరిగి లేచి నిలబడ్డాడు, జీవం ఆయన చేతుల్లో ఉంది, అనేకుల్ని జీవంగా మరలా లేపి నిలబెట్టాడు. లాజరు లేసేసరికి యూదులే ఏమనుకున్నారో తెలుసా? టైం లేదు, ఏమనుకున్నారో తెలుసా? యేసుని కాదు ముందు చంపాల్సింది, లాజరుని చంపేయాలనుకున్నారు. ఎందుకు? విట్నెస్ కళ్ళ ముందు తిరుగుతుంది. వీడిని ఇలానే వదిలేస్తే ఇజ్రాయేల్ దేశం అంతా యేసు వెనక నడుస్తుంది. ఇప్పుడు లేచాడు అనడానికి ఇదిగో భోజన బలతో యేసుతో పాటు మరలా లాజరు కూర్చుంటున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు వడ్డిస్తున్నారు. ఇప్పుడు వీడు బ్రతుకుంటే సమాజం అంతా చూస్తుందంటే సమాజం అంతా అటు తిరిగిపోతుంది. అందుకే ముందు లాజర్ని చంపేయాలనుకుంటారండి. ఆ 11వ అధ్యాయం యోహాన సువార్త 12వ అధ్యాయంలో చూసారు, రుజువుల్ని మాఫీ చేసేయాలనుకుంటున్నారు. ఎంతమందిని మాఫీ చేసేస్తారు? నువ్వు మాఫీ చేసినా, యేసుని కాపీ చేసినా కాలిపోయేది నువ్వే. యేసు ఎప్పుడు నిలబడి ఉంటాడు.